నమస్తే, వన్స్ అగైన్ వెల్కమ్ టు మనీయిజం ఎఫ్ఏక్యూ సెషన్. ఆర్థిక నిపుణులు తారానాథ్ గారు మనతో ఉన్నారు. మీ వ్యాపారానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆయన చక్కటి పరిష్కారాలు అందజేస్తారు. నమస్తే అండి. మనకి వాట్సాప్ నుంచి ఈమెయిల్ నుంచి చాలామంది చాలా వాళ్ళ సమస్యలను మనకి సెండ్ చేశారు. అందులో మెయిన్గా ఏంటి అంటే రాఘవ అనే కాలర్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు. అమరావతిలో ఆయన ఫ్లాట్ కొన్నారంట, దాని రేట్ ఇప్పుడు పడిపోయిందంట. నేను ఇప్పుడు ఏం చేయాలి అని తను వాట్సాప్ నుంచి పంపించారు. మీరు ఎలాంటి పరిష్కారం ఇవ్వగలరు? యా, ఇది అమరావతి అనే ఇష్యూ బేసిక్గా ఇట్ ఈస్ నాట్ ఫర్ ద రిలేట్ టు వన్ ఇండివిజువల్ అండి. ఎంటైర్ అమరావతి ఈజ్ ఏ డెసిషన్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇక్కడ బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ లో మా షోలో జనరల్గా మా షో యొక్క విడిది ఏంటంటే బ్యాంకింగు, ఇన్సూరెన్సు, ట్యాక్సేషను, కంప్లైన్సు, అలాగే మీకున్నటువంటి మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూసు అండ్ బిజినెస్ రిలేటెడ్ లీగల్ మ్యాటర్స్, ఈ మొత్తంలో కూడా మీరు ఏ విషయమైనా సరే మమ్మల్ని అడగచ్చు. ఈ కంటెస్ట్లో అమరావతిలో ఒక ఇండివిజువల్ అంటే మా మనీయిజంలో ఇండివిజువల్ ఫైనాన్స్, కార్పొరేట్ ఫైనాన్స్, పబ్లిక్ ఫైనాన్స్ మూడు అంశాలను చర్చిస్తాము అని చెప్పి మన గత ఎపిసోడ్స్లో కూడా చెప్పుకున్నాము. ఈ క్వశ్చన్ ఏంటంటే రిలేటెడ్ టు ఇండివిజువల్, కానీ ఇక్కడ ఒక ఇండివిజువల్ కాదండి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యింది, అలాగే కార్పొరేట్స్ ఇన్వాల్వ్ అయినాయి, అలాగే వ్యక్తిని వాడు. ఏ టోటల్ క్వశ్చన్ అండి. ఒక చిన్న క్వశ్చన్లోనే ఒక ప్రపంచం దాగున్నట్టు ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ కొంటాము, అదేవిధంగా కొన్న ఫ్లాట్స్ ధర పడిపోతాయి అనుకోవటము, ఈ విధంగా భయంతో ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ గ్రహించాలండి, ఒక వస్తువును మనం కొనేటప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ ఆర్ నెసెసిటీ. ఇల్లు అయితే తగ్గినా పెరిగినా మనం అమ్ముకోం, అంటే క్షేమం ఉంది. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలామంది జనరల్గా ఏంటంటే భూమిని నమ్ముకోండి నాశనం అవ్వము అని చెప్తారు. భూమిని నమ్ముకోవటం అంటే ఏంటి? భూమికి ఒక గుణం ఉంటుంది, అది క్షారశక్తి. అంటే వ్యవసాయం చేస్తే ఒక విత్తనం వేసి అది చెట్టుగా మొలిచి మనకి ప్రతిఫలాన్ని ఇస్తుంది, దాన్ని నమ్ముకోవటము. ఇదేంటి ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్? అమ్ముకోవటం. నమ్ముకుంటే బాగుపడతాం కానీ అమ్ముకుంటే కాదండి. రెండో పాయింట్, ఇది చాలా క్లారిటీ ఉండాలి చెప్పేవాళ్ళకి. రెండో పాయింట్, ఇప్పుడు మీరు ఏదైతే అమరావతిలో ఫ్లాట్ కొన్నా అన్నారో ఆ ఫ్లాట్ ఫ్యూచర్లో మీరు అక్కడ నివసించడానికైతే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి, చక్కగా ప్రశాంతంగా నివసించవచ్చు. రెండు, ఇన్వెస్ట్మెంట్ మోటివ్తో కనుక మీరు కొనుక్కుంటుంటే కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ మోటివ్తో మీరు కొని ఉంటే దాంట్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనే పదం రాగానే ఒకటి ప్రాఫిట్ అనే పదము బై డిఫాల్ట్ వస్తుందండి. ప్రాఫిట్ ఇన్క్లూడ్స్ లాస్ కూడా. ఎప్పుడైతే లాస్ తగ్గి ప్రాఫిట్లోకి వస్తామో అప్పుడే ప్రాఫిట్ అని పిలుస్తాము. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొన్నారు అంటే కనుక ఇవాళ మీరు ఎగ్జిట్ అయితే అది లాస్. మీకు ఆ లాస్ను బేర్ చేసే కెపాసిటీ ఉంటే ఎగ్జిట్ అవ్వండి, లేదు అంటే కనుక ఇన్వెస్ట్మెంట్గా ఉంచుకుందాం అనుకుంటే ఉంచుకోండి, ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ వచ్చిన ప్రాబ్లం ఏం లేదండి, ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ ఉన్నది కాబట్టి, ఆల్రెడీ చేశారు కాబట్టి జస్ట్ బ్రీ బ్రేవ్, దట్స్ ఆల్. మరొక క్వశ్చన్ అండి, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 42లో తనకు ఒక హోటల్ ఉందని, అయితే అన్ని పర్మిషన్స్ ఉన్నా కూడా అన్ని లైసెన్స్ ఉన్నా పార్కింగ్ ప్లేస్ లేదని జిహెచ్ఎంసీ వాళ్ళు క్లోజ్ చేశారంట హోటల్ని, తను ఇప్పుడు ఏం చేయాలని తను అడుగుతున్నారు. ఇది జనరల్గా అండి ఈ పర్టికులర్ కంటెస్ట్ని మనం తీసుకుంటే కనుక ఇట్స్ ఫాల్ అండర్ కంప్లైన్స్. అంటే ఏదైతే భూభాగంలో మనం వ్యాపారం నిర్వహిస్తున్నామో ఆ భూభాగానికి సంబంధించిన చట్టాలని మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఒక హోటల్ పెట్టేటప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ రోడ్ నెంబర్ 45, 42, 36 ఈ మొత్తం ఏరియా తీసుకుంటే కనుక పార్కింగ్ అనేది ప్రాబ్లం అని చెప్పి జిహెచ్ఎంసీ నోటీస్ ఇచ్చేసి క్లోజ్ చేశారు. ఇది పేపర్లో వచ్చింది, ఫైటింగ్ జరిగింది, అగ్రీడ్. అసలు ఈ పార్కింగ్ అనే లైసెన్స్ కావాలా ఫస్ట్ హోటల్కి లేదా? క్వశ్చన్ నెంబర్ 1. ఎస్, ఒక హోటల్ స్టార్ట్ చేయాలంటే మనలో చాలామందికి తెలియదండి ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ట్రాఫిక్ లైసెన్స్, పోలీస్ లైసెన్స్. దేనికి పోలీస్ లైసెన్సు, దేనికి ట్రాఫిక్ లైసెన్సు? ట్రాఫిక్ పీపుల్ అడిక్వేట్ పార్కింగ్ ప్లేస్ ఉందని చెప్పి క్లియర్ చేసి ట్రాఫిక్ పోలీస్ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడ ఏదైనాటువంటి సివిల్, అంటే హోటల్ అనేది వ్యక్తికి సంబంధించింది కాదు వ్యవస్థకు సంబంధించింది. ఎంతోమంది భిన్నాభిప్రాయాల వ్యక్తులు కూర్చొని భోంచేస్తారు కాబట్టి ఏదైనా ఇష్యూ వస్తే దాన్ని అడ్రస్ చేసే పరిధిలో ఉందని చెప్పి పోలీసులు వాళ్ళు ఇవ్వాలి. అది సివిల్ మ్యాటర్ కింద. సివిల్ ట్రాఫిక్ ఇచ్చిన తర్వాత మీకు మూడోది ఫైర్ రావాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఫుడ్ లైసెన్స్ ఇస్తాడు. దాని తర్వాత లేబర్ ఆఫీసర్ వచ్చి లేబర్ లైసెన్స్ ఇస్తాడు, ట్రేడ్ లైసెన్స్ ఇస్తాడు, పిఎఫ్, గ్రాట్యుటీ, ఈఎస్ఐ, ఈ ఎంప్లాయీ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఇలా ఒక సముద్రం, ఒక మొత్తం కంప్లీట్గా ఒక 10-12 లైసెన్స్లు ఉన్నాయండి. దీంట్లో ఇంకో గొప్పతనం ఏంటంటే ఫుడ్ ఇవాడు అమ్మేవాళ్ళందరూ కూడా మనకి జస్ట్ అలా సర్వ్ చేస్తున్నారు, దట్ ఈజ్ రాంగ్.
వెయిట్తో పాటు మెజర్ చేయాలి. అంటే మీరు ఇడ్లీ కొంటున్నారనుకోండి, 200 గ్రాముల ఇడ్లీ 30 రూపాయలు అనే వెయిట్తో పాటు ఇవ్వాలి. అది చట్టం, కానీ ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఈ విధంగా చూసుకుంటే కనుక మన చట్టాలు చాలా గొప్పవండి. ఓన్లీ థింగ్ ఏంటంటే అర్థం పడదాం నాలెడ్జ్తో, జస్ట్ క్యూరియాసిటీ టు డూ బిజినెస్, ఏదో చేసేద్దాం, ఏదో చేసేస్తే ఇదే అవుతుంది. ఏది చేయాలన్నా కూడా పర్ఫెక్ట్ ప్రణాళిక ఉండాలి, దానికి సంబంధించిన లాస్ అన్నీ కూడా. ఇవాళ మనము ఈ యొక్క క్వశ్చన్ రాసిన కాలర్ని అడిగితే కనుక నియర్ అబౌట్ 2 నుంచి 3 కోట్ల రూపాయలు ఒక్కొక్క హోటల్ యజమాని నష్టపోయాడండి, జస్ట్ బికాస్ ఆఫ్ పార్కింగ్ లేదని ఒక్క రీజన్తో. వీళ్ళకి అన్ని లైసెన్స్లు ఉన్నాయి, బట్ స్టిల్ ఒక రీజన్తో పోయింది. అంటే వ్యాపారంలో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. వాటిని కంప్లైన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా రైట్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఒక లిస్ట్ తీసుకొని జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వవు. ఈ పర్టిక్యులర్ కంటెస్ట్లో మీరేం చేస్తారు అంటే కనుక, మీ యొక్క ప్లేస్ పెద్దగా ఉండి ఉంటే, లేదు 2 హోటల్స్ ఉంటే, లేదు మీ పక్కనే ఎక్కడన్నా సరే ఒక ప్లేస్ జాగా మీకు లీజుకి దొరికితే తీసుకొని గవర్నమెంట్కి ఈ జాగా నేను లీజ్ తీసుకున్నాను, ఇక్కడ హోటల్ నడుపుకుంటున్నాను అని చెప్పి జాగా ఒకటి క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా మీరు పార్కింగ్ ప్లేస్ తీసుకొని మీ బిజినెస్ రన్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సమస్యలకి చాలా చక్కటి పరిష్కారాలు అందించారు. ఇది ఇవాళ ఎఫ్ఏక్యూ సెషన్, చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.